మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలో పలు ఎరువుల విత్తన దుకాణాలను మండల వ్యవసాయ అధికారి సతీష్ ఆధ్వర్యంలో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. అనంతరం షాపు యజమానులు విత్తనాల డీలర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ అధికారి సతీష్ మాట్లాడుతూ, ఆర్గానిక్ ఉత్పత్తులపై పలువురు రైతులకు తెలిపిన ఫిర్యాదుల మేరకు సదరు డీలర్లకు ఎరువుల చట్టం ప్రకారం నోటీసులు జారీ చేయడం జరిగిందన్నారు. అలాగే ఇలాంటి ఉత్పత్తులను మరలా విక్రయించినా స్టాక్ పెట్టినా ఎరువుల చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని డీలర్లకు హెచ్చరించారు. అదేవిధంగా రాబోయే వానాకాలానికి సరిపడ నాణ్యమైన ఎరువులు మరియు విత్తనాల స్టాక్ అందుబాటులో ఉంటాయని, కల్తీ ఎరువులు మరియు విత్తనాలను విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే రైతులందరూ లైసెన్స్ డీలర్ వద్దే మాత్రమే ఎరువులు, విత్తనాలు మరియు పురుగుల మందులు కొనుగోలు చేయాలని, తప్పనిసరిగా బిల్లు, రసీదు పొందాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి కావేరి, ఎరువుల విత్తనాల డీలర్ శ్రీనివాస్ గౌడ్, రంజిత్ గౌడ్, వడ్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.